నమస్కారములు. ఓం నమశివాయ. సోమవారం కనుక ఓం నమశివాయ శివాయ నామ ఆయన తలుచుకుంటూ మనము కొద్దిసేపు ఆయన యొక్క ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ సోమవారం కనుక మనం ధ్యాన యోగము భగవద్గీత యథాతథాన్ని పారాయణ చెప్పుకోబోతూ ఉన్నాం. జీతాత్మనం ప్రశాస్తంశ పరమాత్మ సమాహితాం శీతోష్ణసుఖో దుఃఖేశ తదా మాన పమానయో. జీత ఆత్మనం మనస్సును జయించిన వానికి ప్రశస్తస్య మనోనిగ్రహము చే శాంతిని పొందిన వానికి పరమాత్మ పరమాత్మ సమోహితం పూర్తిగా పొందబడినవాడు శీత ఉష్ణ సుఖ దుఃఖేశ శీతోష్ణ సుఖదుఖములందు తదా అట్టే మాన అపహమానమా యో గౌరవ అగౌరవముల యందు మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను చేరినట్టి వాడే గును. అట్టి వానికి సుఖ దుఃఖములు శీతోష్ణములు మానపమానములు అన్నీను సమానములే అయి ఉన్నవి. భాష్యం వాస్తవునకు అందరి హృదయములందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి దేవాదిదేవుని ఆజ్ఞలను పాటించుటకై సర్వజీవుల ఉద్దేశించబడి ఉన్నారు. కానీ మనస్సు బహిరంగ శక్తిచే భ్రాంతి చెంది పెడదారి పట్టినప్పుడు మానవుడు భౌతిక కర్మలందు చిక్కుకొను. కనుక ఏదేని ఒక యోగ పద్ధతి ద్వారా మనస్సు నియంత్రింపబడినంతనే అతడు గమ్యస్థానమును చేరినట్టి వాణిగా భావింపవచ్చును. వాస్తవమునకు ప్రతి వ్యక్తియు ఉన్నతమైన ఆజ్ఞలను అనుసరింపవలసి వచ్చును. కనుక మానవుని మనస్సు ఉన్నత ప్రకృతి నందు నెలకొనినప్పుడు అతడు భగవానుని ఆజ్ఞలను అనుసరించుట తప్ప అన్యమును ఎరగజాలడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి ఉండును. కనుక మనస్సు నియంత్రింపబడినప్పుడు అప్రయత్నంగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని కృష్ణ చైతన్యవంతుడు వెంటనే పొంది ఇందుట చేత అతడు సుఖదుఖములు శీతోష్ణములు చలి వేడి వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితులు కాకుండును. ఇట్టి స్థితియే ప్రత్యక్ష సమాధి లేక పరబ్రహ్మమునందు సంలగ్నమైన స్థితి అనబడును. జ్ఞాన విజ్ఞానాత్మ కుటోస్తో విజేతి స్నియనం యుక్త ఇచ్చిత్యక్షతే యోగి సమలోక్ష్ట కాంచనం. సంపాదించబడిన జ్ఞానము చేతను విజ్ఞానము అనుభూతమైన జ్ఞానం చేతను తప్ప తృప్తి నొందిన ఆత్మ జీవి కూటస్థ ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడు విజిత ఇంద్రియ జయింపబడిన ఇంద్రియములు కలవాడు యుక్తాం ఆత్మ సాక్షాత్కారమునకు అర్హుడు. ఇది ఇతి అని ఉచితే చెప్పబడను. యోగి యోగి సమా సమబుద్ధితో ఇండును. లోష్ట గులకరాయి ఆత్మ షాయిం కాంచనాం బంగారము. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టు వాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగి ఉండును. అతడు ప్రతి వస్తువును గులకరాళ్ళనైనను రాళ్ళనైనను లేదా బంగారంనైనను సమానముగా గాంచును. భాష పరతత్వమును అనుభవపూర్వకంగా గ్రహింపిన పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. అది ఈ విధముగా తెలుపబడుచున్నది. అతం శ్రీ మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టువాడే యోగి అనబడను. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగిండును.
అతడు ప్రతి వస్తువును గులకరాలనైనా రాళ్ళనైనా లేదా బంగారమైనా సమానంగా చూసును. అంటే కోరికలు అనేటువంటివి ఏ వస్తువు చూసినా డబ్బు కానీ బంగారం కానీ ఇంకొకటి కానీ రాళ్ళు కానీ అన్నీ ఒకే సమానంగా చూద్దాం. భాష్యం పరతత్వం అనుభవపూర్వకంగా గ్రహింపని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము, అది ఈ విధముగా తెలుపబడినది. అతం శ్రీకృష్ణమాది నా భవే గ్రాహ్యమిద్రియో సేవోన్ముఖే హిం జిస్వాద స్వయమేవ స్వరత్రుదం. భౌతికంగా కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవ్వరునో శ్రీకృష్ణుని నామము రూపము గుణము లీలల దివ్య స్వభావం గ్రహింపజాలరు. కేవలం దివ్యమైన యుక్తి భక్తి యుక్తి సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనప్పుడే మానవునికి ఆ భగవాన్ని దివ్యనామ రూప గుణగణములు గుణలీలలో వ్యక్తములగును. భక్తి రసామృత సింధువు కృష్ణ చైతన్య శాస్త్రమే ఈ భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవరినో కృష్ణ చైతన్య వంతులు కాజాలరు. అందులకే శుద్ధ చైతన్యం గల వ్యక్తులతో సాంగత్యం చేయ అదృష్టం వారికి ఉండవలను. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధమైన భక్తి యుక్తి సేవతో సంతృప్తుడై ఇందుటచే శ్రీకృష్ణుని కృపచేత అనుభవపూర్వకమైన జ్ఞానమును గ్రహింపగలుగును. అట్టి అనుభవపూర్వకమైన జ్ఞానం చేతనే ఎవరైనాను పరిపూర్ణులగుదురు మరియు తమ విశ్వాసం నందు స్థిరంగా నెలకొనగలుగుదురు. కానీ అనుభవపూర్వకమైన జ్ఞానము లేక కేవలం పుస్తక జ్ఞానం కలవారు బాహ్యమైన భిన్న వైరుధ్యములచే సులభంగా భ్రాంతికి మరియు కలతకు గురి అగుదురు. ఆత్మజ్ఞానం కలవాడే శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణు పొందినందున నిజంగా ఆత్మవిగ్రహమును కలిగి ఉన్న వాడును వాడగును. భౌతిక పాండిత్యంతో ఎట్టి సంబంధం లేని వాడగుట చేత అతడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనియుడును. లౌకిక పాండిత్యము మరియు మనో కల్పనలు ఇతరులకు బంగారం వంటివైనను అతనికి మాత్రం గులకరాళ్ళు లేదా రాళ్లతో సమానమై ఉండును. సుహృత్యోద్యాద సీన మధ్యస్థో దేవస్య వస్తు సాధు షపి చపాకేషు సమబుద్ధిర్వే శిష్యతే. సుహృద స్వభావరీత్యా శ్రేయాభిలాసులైన వారి పట్ల మిత్ర ప్రేమతో కూడిన ఆప్తుల పట్ల హరి శత్రువులు ఉదాసీనత కలహప్రియులు నడుమ తటస్థులై ఉండువారు. మధ్యస్థ కలహప్రియులు నడుమ మధ్యస్థులుగా ఉండువారు. ద్వేష్యో ద్వేషింపబడిన ఎందును ఆపి కూడా ఛ మరియు పాగేషు పావులయందు నను సమా బుద్ధి సమానమైన బుద్ధి కలవాడు విశిష్టతే విశిష్టుడు. రుజుపు వర్తనులైన శ్రేయాభిలాసులను ప్రియమైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్యపరులను శత్రు మిత్రులను పాపపుణ్యములను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందువానిగా పరిగణింపబడును. ఇది నమస్తే, ధన్యవాదములు. చెప్పు.